సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీహరి. రోజు కాదు, వారం కాదు, నెల కాదు, గత 2 సంవత్సరాల నుంచి తిరగని చోటు లేకుండా ఎక్కడ పడితే అక్కడ మన తమ కుమారుడి జాడ ఎక్కడ దొరుకుతుందని దంపతులు ఇక వేచి చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రాజంపేట విద్యుత్ నగర్కి చెందిన పైడి సుబ్రహ్మణ్యం లక్ష్మ కుమారుడు పైడి సుధీర్ బెంగళూరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసి టీసీఎస్లో ఉద్యోగం పొందాడు. మరిన్ని వివరాలు ఇక్కడున్నే తల్లిదండ్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే కర్ణాటకలో కేసు ఫైల్ చేసినా ఇంతవరకు తన జాడ తెలియకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే తోటి స్నేహితులతో రూమ్లో ఉన్న అతను సుధీర్ అనే వ్యక్తి ఇంతవరకు ఫోన్ సమాచారం కానీ స్నేహితులకు కానీ సరే ఇంటి వారి తల్లిదండ్రులకు కానీ అలాగే సోదరులకు కానీ ఎవరికీ లేకుండా ఎక్కడికి పోయినాడో ఎటు పోయినాడో తెలియని పరిస్థితి. వీళ్ళు తల్లిదండ్రులు 2 ఏళ్ళుగా వాళ్ళు బెంగళూరు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో తిరుగుతున్నారు. అయితే భాషా ప్రభావం వల్ల భాష తెలియని పరిస్థితి, అటు ఏమి చేయాలో తెలియక ఏం చేయాలో కన్నీటి పరిమితం అవుతున్నారు. నమస్కారం అండి. నా పేరు కె లక్ష్మమ్మ. మా వారి పేరు పైడి సుబ్రహ్మణ్యం నాయుడు. మేము రాజంపేట విద్యుత్ నగర్లో నివాసం ఉంటున్నాము. మా బాబు సుధీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో టీసీఎస్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. అక్కడే కేంబ్రిడ్జ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. కొద్ది రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు. 2022 మే నెలలో బెంగళూరుకి వెళ్ళి కంపెనీ వాళ్ళు ఆఫీస్కి రావాలని చెప్పి బెంగళూరుకి వెళ్ళి రూమ్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు రూమ్లో ఉండేవాళ్ళు. అయితే 2022 జులై 26వ తేదీన మా అబ్బాయికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది. ఆ అబ్బాయిని న్యూడ్గా ఫోటో పంపించడం జరిగింది. అది చూసి షేమ్ ఫీల్ అయ్యి భయపడో షేమ్ ఫీల్ అయ్యో వెళ్ళిపోయాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ మాకు చెప్పారు. ఫోన్ చేసి ఈ విధంగా కనిపించడం లేదు, సుధీర్ ఇంటికి రాలేదు, రూమ్కి రాలేదు అని ఫోన్ చేశారు. మేము వెళ్ళి బెంగళూరులో మార్తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. వాళ్ళ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కానీ దాని మా అబ్బాయి గురించి నా అచూకీ ఇప్పటి వరకు ఏమీ వాళ్ళు మాకు తెలియచేయలేదు. మా అబ్బాయి ఫోన్ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆన్ కాలేదు. మాకు ఎటువంటి సమాచారం కూడా మా అబ్బాయి దగ్గర నుంచి రాలేదు. అసలు ఏం జరిగింది ఏమి అనేది మాకేమీ తెలియలేదు. ఎటువంటి సమాచారం కూడా ఇప్పటి వరకు తెలియలేదు సార్. 2 సంవత్సరాల నుంచి మేము మా అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఈయన ఎంత ప్రయత్నం చేసినా కూడా మా అబ్బాయి అచూకీ అయితే మాకు తెలియలేదు సార్. అంటే ఎవరి మీద అనుమానం ఏమన్నా ఉందా సార్? మాకైతే వాళ్ళ రూమ్లో ఉండేటటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు సార్. ఒక అబ్బాయి పార్దు, ఒక అబ్బాయి ప్రదీపు. వాళ్ళిద్దరూ మీద కొంచెం డౌట్ సార్. ఎందుకు అంటే వాళ్ళు కరెక్ట్గా నిజాలు చెప్పడం లేదని సందేహంగా ఉంది సార్. ఎందుకు వెళ్ళాడు, ఏంటి అసలు, ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, మా అబ్బాయి వెళ్ళడానికి ముందు ఏం జరిగింది, ఇవన్నీ వాళ్ళకి తెలుసుంటాయని మేము అనుకుంటున్నాం సార్. కానీ మాకు నిజం చెప్పడం లేదు. వాళ్ళు ఏం జరిగింది అనేది నిజం చెప్పడం లేదు అనుకుంటున్నాం సార్. ఎందుకు అనుకుంటున్నామంటే మా అబ్బాయి దగ్గర కొంత గోల్డ్ ఉండింది సార్. ఆ గోల్డ్ వాళ్ళు తీసి కుదవబెట్టుకున్నారు. మాకు ఆ విషయము మా అబ్బాయి వెళ్ళినప్పుడు, మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాకు చెప్పలేదు సార్. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో కలిసి మేము వెళ్ళినప్పుడు 3-4 మంత్స్ తర్వాత వాడి దగ్గర గోల్డ్ ఉంది కదా, ఏదో కొద్ది రోజులు ఉండి ఉంటాడులే, తర్వాత వచ్చేస్తాడులే అని మేము అంటూ ఉంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, గోల్డ్ లేదు సుధీర్ దగ్గర, మేము తీసుకొని కుదవబెట్టుకున్నాము, ఆ గోల్డ్ కూడా అబ్బాయి దగ్గర లేదని చెప్పారు సార్ వాళ్ళు. అందువల్ల వాళ్ళు పొందని లేని సమాధానాలు చెప్తున్నారు సార్. ఏది అడిగిన దానికి వాళ్ళు ఏం జరిగిందో నిజం చెప్పడం లేదని మాకు వాళ్ళ మీద డౌట్ ఉంది సార్. ఏం జరిగింది అనేది కరెక్ట్గా వాళ్ళకి తెలుసుంటుంది అనే అనుమానం కూడా ఉంది సార్ మాకు. వాడు ఎందుకు వెళ్ళాడు అంతకుముందు 100% వాళ్ళకి తెలుసుంటుంది అని మేము అనుకుంటున్నాము. మేము ఆ విషయం అక్కడ పోలీసులకు కూడా చెప్పాము సార్. కానీ వాళ్ళైతే వాళ్ళని ఏమి ఇంటరాగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టే ప్రయత్నం అయితే వాళ్ళు చేయలేదు సార్. అక్కడ ఇక్కడ పోలీసులో ఎస్ఐ కదా, సిఐకి చెప్పాం సార్. అబ్బాయి పైన 2023లో నరసింహారావు సార్ గారికి చెప్పి సిఐ సార్కి చెప్పాం సార్.
ఆ అబ్బాయి అబ్బాయిని పిలిపించి వాళ్ళు మాట్లాడినారు. ఎస్ఐ వెంకటేశ్వర సార్ అబ్బాయితో మాట్లాడినారు, కానీ ఆ అబ్బాయి గురించి పైన ఏమి చర్యలు అయితే ఏమి తీసుకోలేదు సార్. ఇక్కడ మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే వీళ్ళు తీసుకోలేదు సార్. మా అబ్బాయి ఇక్కడ ఉండేటటువంటి ఎస్పీ సార్కి, డిఎస్పీ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి, దయచేసి మా అబ్బాయి అచూకీ తెలుసుకోవడానికి మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. మా బాబు లేని జీవితం మేము ఊహించుకోలేకుండా ఉన్నాం సార్. ప్రతిరోజు బాధపడుతూ ఉన్నాము, మాకు శూన్యం అనిపిస్తుంది సార్. మా పిల్లలే మా ప్రాణంగా మేము బ్రతికాం సార్. ఒక్కసారిగా మా కళ్ళ ముందు నుంచి మాయమైనట్లు అయిపోయినాడు. ఏమయ్యాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. దయచేసి మా అబ్బాయి మా దగ్గరికి చేరడానికి సహాయం చేయండి సార్. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ప్లీజ్ హెల్ప్ మీ సార్.